శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లక్ష్మీదేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేట సిఎన్ కాలనీలోని శ్రీ అష్ట లక్ష్మీదేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిర్వహించిన శ్రీ చక్రార్చన కుంకుమార్చనలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తామని, ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ తెలిపారు. ఈరోజు లక్ష్మీదేవి జయంతి గురించి రెండు విషయాలు చెప్తాను. స్వయంభువ మన్వంతరంలో దైత్యుని గర్భాన్ని ఆ భృగు మహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి మనం చెప్పడం జరుగుతున్నది. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి, అలాగే చాక్షుష మన్వంతరం నుండి సహస్రదళ పద్మం నుండి, అలాగే రైవత మన్వంతరం నుండి జలరాశి నుండి, తామస మన్వంతరం నుండి అమ్మవారి పద్మం నుండి ఇలాగా విశేషంగా అమ్మవారి జననం మనకి ప్రసాదించినటువంటి పద్మ పురాణం అయితేనే, ఈ స్కంద పురాణం అయితేనే, వీటన్నిటి ద్వారా మనందరికీ తెలియవస్తున్నది. ఈ వైవస్వత మన్వంతరంలో పాల్గుణ శుద్ధ పూర్ణమికి ముందు వచ్చేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం అమ్మవారి మంత్రం. ఆ నక్షత్రం అయ్యప్ప స్వామి నక్షత్రం కూడా ఉత్తర ఫల్గుణే. అయితే ఈ పూర్ణంకి ముందర ఉత్తర వస్తే లక్ష్మీదేవి జయంతిగాను, పున్నం తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం ఉత్తర ఫల్గుని శబరిమలలో స్వామి జన్మ నక్షత్రంగాను నిర్వహిస్తారు. వచ్చే నెల 7వ తేదీ అయ్యప్ప స్వామి జయంతిగాను, ఈ రెండు 4 సంవత్సరాలకు ఒకసారి రెండు కలిసి పడుతుంటాయి. ఈరోజు అయ్యప్ప స్వామి జయంతిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లోక కళ్యాణార్థం అమ్మవారికి ఇవాళ ఉత్తర నక్షత్రంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మన వరసిద్ధి వినాయక పంచాయతీ అనుదారంలో మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలోనే అష్టలక్ష్మీ సైత లక్ష్మీనారాయణ టెంపుల్ ఒకే ఒకటి ఉన్నది. ఆ యొక్క శుభ సందర్భంగా ఇవాళ లోక కళ్యాణార్థం మహత్తరమైన పూజలు, సహస్రనామ పూజలు, అలాగే హోమాలు జరిపించి అందరూ మానవాళి సకల సుఖ సంతోషాలతో ఉండాలని, వారి గురించి అందరు తాలూకా అలాగే ప్రజలు, నాయకులు, అధికారులు అందరూ